అయితే మేమైతే ఫిక్స్ చేసుకుంటున్నాం అనమాట మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియోనైతే షేర్ చేస్తాను చాలా తక్కువ ప్రైస్లో అయితే మేమైతే ఫిక్స్ చేసుకున్నాం బిలో థౌసండ్ బిలోనే అయితే మాకు అయితే అయిపోయిందనమాట అవసరం మొత్తానికి అసలు ఎంత కాస్ట్ పడ్డాయి ఎలా తెచ్చుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలి అనేది అయితే మీతో షేర్ చేస్తాను ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా అయితే పూర్తిగా ఈ వీడియోలో లాగా అయితే మీకు అయితే చూపించేస్తాను అనమాట చాలా యూజ్ అవుతుంది చూడండి మనం బయట కనుక్కుంటే మాత్రం ఫోర్ థౌజండ్ అలా అవుతుంది కదా మనం అయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ బిలో అయితే మనకైతే అయిపోతుంది అనమాట చూడండి సేమ్ వాళ్ళు బిగించినట్లే కాకపోతే మనకి తక్కువ ప్రైస్లో అయితే అయిపోతుందనమాట వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఎవరీ బ్యాక్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిథర్ట్స్ నా పేరు అఖిల అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా చాలా బాగున్నాం మీరెలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మన వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా చూసేయండి ఏంటి ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను చూడండి ఫస్ట్ అయితే మనమైతే హార్డ్వేర్ షాప్కి వెళ్ళి అయితే ఇలాంటిది ఒక నెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నెట్ని అయితే తెచ్చుకున్నాం అనమాట మేము మీకు తెలిసిందే మస్కిటో నెట్ అంటే ఇలానే ఉంటుంది కదా ఇదనమాట దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి ఇది వచ్చి గ్రే కలరు వైట్ కలరు అలా కూడా ఉంటాయి అనమాట మేమైతే గ్రే కలర్ తెచ్చుకున్నాం ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనకి ఇది వచ్చేసి స్క్వేర్ ఫీట్ వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట మనకి ఎక్కడెక్కడ కావాలి ఏంటి అనేది మనమైతే కొలు తీసుకొని వెళ్ళామంటే వాళ్ళు అంతలో తీసుకొని వచ్చిన తర్వాత దీనితో పాటు అక్కడే వాళ్ళని అయితే అడగాలన్నమాట మనము ఇలా ఇవైతే ఉంటాయన్నమాట ప్లస్లు మైనస్లు అనమాట మనము అతికించడానికి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఇవి ట్రూ ఉంటాయి వీటి ఇలా చూపిస్తాను స్టిక్ చేసుకోవడానికి అనమాట ఇలా ఉంది కదా ఇలాంటిదే ఇంకోటి అనమాట ఇలాంటిని ఈ విధంగా స్టిక్ చేసుకోవడానికి ఇలా ఉంటాయి అనమాట ఇది మనకు వచ్చేసి సిక్స్టీన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ థర్టీ ఎయిట్ టు ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉందనమాట మేము వచ్చేసి ట్వంటీ ఫైవ్ అయితే తెచ్చుకున్నాము మాకైతే ఇది సరిపోయింది ఇంకా మిగిలింది ఫ్రెండ్స్ మాకైతే మాత్రము చూసుకొని మనకి ఎంత కావాలి ఏంటి అని చెప్పి మనం ఇక్కడ ఉన్న మీటర్స్ ప్రకారం తెచ్చుకున్నామంటే మనకి ట్వంటీ ఫైవ్ మీటర్స్ది ప్లస్ మైనస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట ఇక్కడ మీటర్స్ని బట్టి మనకైతే కాస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనము దీంట్లో మైనస్ ఉంది కదా అంటే ప్లస్ మైనస్ అని చెప్పి ఈ మైనస్ అనేది మనం తీసుకున్న నెట్ ఈ నెట్కి ఇక్కడ స్టిచ్ చేపించుకొని రావాలన్నమాట ఇలా ఈ విధంగా మనమైతే కుట్టించుకొని రావాలి ఇలా కుట్టించుకొని వచ్చిన తర్వాత ఇంకొకటి ఉన్నది కదా దాన్నేమో మన విండో ఉంది కదా ఫ్రెండ్స్ ఆ విండోకి మనమైతే కొట్టాలి చూపిస్తాను చిన్న చిన్న సీలలు కూడా ఉంటాయి అన్నమాట చెప్పు సీలలు ఉంటాయి కదా మనం హార్డ్వేర్ షాప్లోనే అడిగామంటే ఇస్తారు అసలు నేను చెప్పడం కాదు మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూసే ఫ్రెండ్స్ ఇంకైతే వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనము ఎక్కడైతే సెట్ చేయాలి అనుకుంటున్నామో నెట్ని అక్కడ కరెక్ట్గా కొలతలు తీసుకొని మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఈ మనం తీసుకున్న నెట్ని కూడా తీసుకెళ్ళి ఈ కొలతల ప్రకారం కట్ చేసి మైనస్ అనేది దానికి కుట్టి ఇవ్వమని చెప్పామనుకోండి కుట్టిస్తారనమాట తర్వాత ఇంకా అదే విధంగా అన్నీ కుట్టిస్తారు కదా మనకు కావాల్సిన కొలతల ప్రకారం ఆ కుట్టించ ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని మనము ఎక్కడైతే సెట్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ ప్లస్ అనేది ఉంది కదా ఈ ప్లస్ని కూడా కొలత తీసుకొని కట్ చేసుకొని ఇప్పుడైతే అదే చేస్తున్నాం అనమాట ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే సెట్ చేసుకోవాలి చూపిస్తాను చూడు ఫ్రెండ్స్ క్లారిటీగానే చెప్తానమాట ఏదైనా కొంచెం అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేనైతే చెప్తాను మేము ఎలా చేసాము ఏంటి అనేది మీకు అయితే క్లారిటీగానే నేను చెప్తాను అనమాట నాకు తెలిసిన వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం కదా ఎంత ఉంది వెడల్పు ఉంటుందని చూసి ప్లస్ని అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు కట్ చేసుకున్నాక మేము ఆ పైన విండో కనిపిస్తుంది కదా మీకు దానికైతే సెట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ చూపిస్తాను చూడండి ఎలా ఏంటి అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి కరెక్ట్గా అలా పెట్టుకుంటున్నాను అనమాట మీకు నేను చెప్పాను కదా చెప్పు చీరలు కావాలి అని చెప్పి చిన్నగా ఉంటాయి అనమాట మనం హార్డ్వేర్ షాప్లో అడిగితే ఇస్తారు చెప్పు చీరలు అంటే చిన్నవి చాలు మళ్ళీ పెద్దవి తీసుకోకండి ఎందుకంటే మనకి విండో పాడయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది అదే చిన్నదైతే నీట్గా వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా కొలతలు అనమాట కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ఇప్పుడైతే నేనైతే అదే చీల తెచ్చిస్తున్నాను అనమాట తెచ్చిచ్చి మన దగ్గర సుత్తి అనేది ఉంటుంది కదా ప్రస్తుతానికి ఇప్పుడు అందరిళ్ళల్లో ఉంటుంది లేకపోయినా మనం ఇంట్లో ఏదైనా బరువుగా ఉన్నదైతే తీసుకొని మేమైతే ఇలా ఒక సుత్తిని అయితే తీసుకొని దాన్ని అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పెట్టుకుంటున్నాం అనమాట సెట్ చేసుకుంటున్నాం కరెక్ట్గా ఉందా లేదా ఎందుకంటే ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తీయాలంటే చిరా కనిపిస్తుంది కదా ముందే నీట్గా చూసుకొని దాని ప్రకారం ఒక పీస్ అనేది తీసుకొని మనం కుట్టించుకొచ్చాం కదా నెట్ని దాన్ని పెట్టుకొని కరెక్ట్గా ఒక పీస్ తీసుకొని గీతలైతే అనమాట ఎందుకంటే మనం ప్లస్ అనేది మనం దానికి కొట్టాలి కదా విండోకి అందుకోసం అనమాట మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా సరిపోదు కదా అయితే ఇలా గీసుకోవడం జరుగుతుంది నాలుగు వైపులా నీట్గా ఒక పీస్ అనేది తీసుకొని ఇలా గీతలు అయితే పెట్టుకున్నాము గుర్తు కోసము ఇప్పుడు మనము దీన్ని తీసుకొని ప్లస్ని ఈ అతుక్కునేది ఉంది కదా ఈ ప్లస్ అనేది అయితే ఇక్కడైతే ఇప్పుడైతే మనం కొట్టుకోవాలన్నమాట దానికి కిటికీకి చూపిస్తాను చూడండి ఈ విధంగా చాలా ఈజీయే ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం టైం అనేది మనం కేటాయించాలి సాటర్డే సండే ఉంటుంది కదా మిగతా రోజుల్లో వర్క్ ఉంది అనుకుంటే అలాంటప్పుడు ఇలా చేసుకోండి ఇప్పుడు బాగా దోమలు ఉంటున్నాయి అనమాట అందుకని మేము ఎన్ని రోజులు పెట్టించుకోలేదు ఇక ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి దోమలు అందుకోసం అయితే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ చూసారు అది మనకు వచ్చేసి మనకి వెడల్ పెంతుంది పొడిగెంతుంది అవి ఒకదాని మీద ఒకటి పెట్టి మనం నీట్గా ఆ అనేది కొట్టేస్తామన్నమాట చూడండి మీకు అర్థమైపోతుంది రెండు కరెక్ట్గా పెట్టుకోవాలి లూజ్ లేకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్ కొంచెం లూజ్ వస్తుంది అనమాట మీరు కరెక్ట్గా లాగి పెట్టండి కొట్టి నాకు కూడా లూజ్ వస్తుంది ఇది గమనించండి ఒకసారి కరెక్ట్గా చూసుకోండి చీల అనేది మనకి లోపలికి మొత్తం దిగితే లూజు రావట్లేదు అనమాట కాస్త దింపిన తర్వాత పక్కకి ఉంచేసామనుకోండి లూజ్ వచ్చేస్తుంది అలా చేయకుండా చిన్న చీలలు తీసుకొని మొత్తం కొట్టేసుకోండి నీట్గా ఉంటుంది అనమాట మనకి బిర్రుగా ఉంటుంది బిర్రుగా ఉంటేనే కదా మనకి గ్యాప్ అనేది లేదు అప్పుడు దోమలు రాకుండా నీటుగా ఉంటుందన్నమాట అందుకోసము చూసారు కదా మనకి అక్కడైతే ఒకటి పెట్టేసాము ఇటు వెడల్పుగా ఉన్నది పొడుగ్గా ఉన్నది పెట్టేసి చీల అనేది కొట్టడం జరిగిందనమాట ఈ విధంగా నీట్గా మనం చూసుకొని అయితే టైం అనేది పడుతుంది ఏ పనైనా చేసుకో అంటే టైం పడుతుంది మనకి ఈజీగా అవ్వాలంటే ఏది అవ్వదు అనమాట ఇక మనం చేసుకోవాలి పెట్టుకోవాలి అనుకుంటే ఈజీగానే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తక్కువ ఖర్చుతోనే మనమైతే ఈ విధంగా చేసుకోవచ్చు సారీ ఫ్రెండ్స్ ఇలా అనమాట చూసినారు కదా బిర్రుగా లాగుతున్నారు లూజ్ వచ్చేస్తుంది అనమాట కొట్టిన తర్వాత అందుకోసం అయితే ముందే నీట్గా బిర్రుగా లాగి లాగి పెట్టుకుంటే మనకంటే గ్యాప్ రాకుండా ఉంటుంది అలా గ్యాప్ రాకుండా ఉంటే దోమలు అయితే రావడానికి అవకాశం ఉండదు ఇలా అయితే సెట్ చేసుకున్నాము చాలా ఈజీ ఫ్రెండ్స్ మాకైతే ఒక వన్ అవర్లో అయితే పట్టింది అనమాట వన్ అవర్ అయితే ఖచ్చితంగా పట్టింది ఎందుకంటే మనం విండో దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకోవాలి మళ్ళీ ప్లస్ అనేది కట్ చేసుకోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి దీని కొలత ప్రకారం పీస్ పెట్టి గీసాము అక్కడ మళ్ళీ కొట్టాలి కదా అందుకోసం అనమాట ఇంకైతే టైం అయితే పట్టింది వన్ అవర్ ఖచ్చితంగా పట్టకుండా అయితే ఏమి ఉండలేదు ఇక పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారు అనమాట మేమైతే పని చేస్తూ ఉన్నాము సరిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సండే అన్ సారీ ఫ్రెండ్స్ సాటర్డే నైట్ జరిగింది ఇదంతా మేము నైట్ అనమాట చేసింది లెవెన్ 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 థర్టీ అలా అయింది అనమాట ఎందుకంటే మేము వెళ్ళి కుట్టించుకొచ్చుకొచ్చి ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాడు ఇంటి దగ్గర వెళ్ళేసి కుట్టించుకొని వచ్చి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టిచ్చేసాడు అనమాట నీట్గా చకచకా కుట్టించేస్తారు వాళ్ళకి అలవాటు కదా ఏముంది ఫ్రెండ్స్ అది కుట్టడం అంటే ఈజీయే కదా ఒక రెండు కుట్లు వేయడము ఈజీగానే కుట్టించేశారు నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ లోపు అయితే తీసుకున్నాడు ఇది కుట్టినందుకు కూడా ఇంకా విండోస్ అన్నిటికీ ఇదే విధంగా మేము అయితే కొలతలు తీసుకొని వెళ్ళామనమాట మళ్ళీ మనం ఊరిక నోటెడ్ పెట్టుకున్నామంటే గుర్తు ఉండదు కదా అందుకని ఒక పేపర్ తీసుకొని మన విండో పొడవు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది అని చెప్పి నీట్గా కొలత అయితే తీసుకొని ఒక పేపర్ మీద మనకి ఏ విండోకైతే ఫిక్స్ చేసుకుంటున్నాము ఏంటి అని చూసి అన్ని నీట్గా అనమాట ఈ విండోకి ఈ కొలతలు ఈ విండోకి ఈ కొలతలు అని ఒక్కొక్క విండో కొంచెం వాళ్ళు పెట్టే విధానం మారుతుంది కదా అందుకోసం నీట్గా ఏ విండోకి ఏ కొలతలు అని చెప్పి తీసుకెళ్ళి కట్ చేపిచ్చేసి కుట్టించుకొని వచ్చాడనమాట నీట్గా ఇప్పుడు మనమైతే వాటిని అరేంజ్ చేస్తున్నాము ఇలా అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అన్నిటికీ కొట్టడం జరిగిందనమాట త్వరగానే అయిపోయింది అనుకోవచ్చు ఇంకా అన్ని బాత్రూమ్ విండోస్కి హాల్ విండోస్కి మాకు ఎక్కడైతే విండోస్ వచ్చాయో అన్నిటికీ కుట్టేసామన్నమాట మేము ఈ వీడియో నేను షేర్ చేయడానికి కూడా రీజన్ ఉంది ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది నాకు తెలిసి చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం బయట కనుక్కుంటే చాలా ఎక్కువ అమౌంట్ అయితే అడుగుతున్నారు అనమాట వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనీ కష్టపడి మనీ అందుకే మీ అందరికీ యూజ్ అవుతుందని ఇలా అయితే షేర్ చేస్తున్నాను అనమాట చాలా తక్కువ మనీలోనే అయిపోయింది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అంటే మనకి ఉన్న విండోస్ని బట్టి ఖర్చు అనేది అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్క్వేర్ ఫీట్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడింది అనమాట ఆ లెక్కన మనకి ఎంత కావాలి ఏంటి అనేది దాని అమౌంట్ అయితే పడుతుంది అనమాట మాకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే అనమాట అయ్యింది మొత్తం ఖర్చు వచ్చేసి కుట్టు మనం ఇవి తెచ్చుకున్నాం కదా చెప్పు చీలలు క్లాత్కి ప్లస్ ఇవన్నీ కలిపి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే అయిపోయింది అనమాట నీట్గా అయిపోయింది పని అయితే మాత్రం చూసేశారు కదా మనకి ఆల్మోస్ట్ అయితే త్రీ కార్నర్స్ అయితే బిగించేసారనమాట ఇంకొకటి ఉన్నది దాన్ని కూడా ఈ విధంగా అయితే మీకు నేను ఏమీ ఎడిట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎలా తీసాను అలానే పెడుతున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా నేను చూపించకుండా చెప్పినా కానీ మీకు అయితే అర్థం కాదనమాట అందుకోసం ఇలా అయితే చెప్పేసాను అనమాట పెట్టేస్తున్నారు చివరి కూడా నీట్గా పెట్టేస్తున్నారు అనమాట మనకైతే ఇక అన్ని కొట్టేసి నీట్గా ఈ విధంగా అతికిచ్చేసారు చూసేశారు కదా మనం మనం వచ్చింది అతికిచ్చేసారనమాట మీకు లాస్ట్లో చూపిస్తాను కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చాలా నీట్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇదేదో అలవాటు అని కాదు చిన్నగా కొట్టుకోవడమే కదా అయితే అయిపోయింది పని ఈజీగానే ఫిక్స్ అయిపోయింది అనమాట అదేవిధంగా అన్ని విండోస్లకు కూడా కొట్టేశాము మీకు అన్నీ చూపించలేదు ఇప్పుడు పై విండో కొట్టాము కదా అదేవిధంగా కింద విండో కూడా చూపించామనమాట ఎందుకంటే పైది ఒకలా ఉంది కిందది ఒకలా ఉంది కదా అందుకని చెప్పి చూపించడం జరిగింది మనకైతే పైన అయితే సెట్ అయిపోయింది నీట్గా మణితలు లేకుండా మనం అతికిచ్చేటప్పుడు నీట్గా అతికిచ్చు అతికిచ్చుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట మనకైతే అయిపోయింది కంప్లీట్ నీట్గా సూపర్ అయితే అనమాట డన్ వర్క్ అయితే సూపర్ చూశారు కదా మీకు అనిపిస్తుంది కదా నేను లాస్ట్లో కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఇప్పుడు అర్థం కాదు కదా అందుకోసం అయితే లాస్ట్లో చూపిస్తాను అన్నానమాట ఇలా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద బాగా దుమ్ము వస్తుంది అసలు మాత్రము ఇంకా అది కూడా క్లీన్ చేసేసి కింద అయితే కొట్టుకోవడానికి చూస్తున్నాము ఇంకా తనైతే ఆ పని చేస్తున్నాడు అనమాట అంతలోకి చిన్నమ్మ కాకలేసింది మా చిన్నోడికి తనకైతే బనానా పుట్టుతో హాయ్ చెప్పమంటున్నాను చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ మా బుడ్డోడు హాయ్ చెప్తాడు ఇంకైతే వన్ మంత్కి బర్త్డే కూడా వస్తుంది అనమాట హాయ్ చెప్తున్నాడు నానా అని పిలుస్తున్నాడు తాత అత్త దా అంటాడు అన్నీ మాట్లాడుతున్నాడు అనమాట మీకు మాటలు కూడా వినిపిస్తాను ఏదైనా వీడియోలో చూసారు కదా హాయ్ చెప్పండి అంటే చెప్తున్నాడు ఇంకా బయట గేట్ దగ్గర ఉన్నాము అంటే అందరినీ పిలుస్తాడు దా 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 అని ఇప్పుడు తనని తను చూ చూసుకొని నవ్వుకుంటూ నాకు చూపిస్తున్నాడు అనమాట హాయ్ చెప్పమని మీకు మా బుడ్డోడి క్యూట్ క్యూట్ మాటలు కూడా అయితే ఏదన్నా వీడియోలు అయితే వినిపిస్తాను ఇంకా ఆయన అయితే ఆ పని చేసుకుంటున్నాడు అక్కడ వచ్చేసి తనకి ఆకలి వేస్తుంది కదా చాలాసేపు ఆడుకున్నాడు అనమాట మేల్కొనే ఉన్నాడు నిద్రపోలేదు ఇక జున్ను ఏమో వేరే వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఆడుకుంటుంది అనమాట మేము ఈ పని చేసుకుంటున్నాము అక్కడ వచ్చేసి అంత బిర్రుగా లాగినా కొంచెం అయితే లూజే వచ్చింది ఫ్రెండ్స్ అందుకని చెప్పి డబల్ టైప్ ఉంటుంది కదా ఆ డబల్ టైప్ అయితే అతికిచ్చేసారనమాట అయిపోయింది మనకి పైన సూపర్ అయిపోయింది అనమాట ఇక కింద కూడా అదే విధంగా కొలతలు చూస్తున్నారు చూసారు కదా మనకి చాక్పీస్తో గీసుకొని సేమ్ పైన ఎలా అయితే అలానే పీస్ తీసుకొని అంటే మీకు తెలియడం కోసం మనం ఏ విండోకైనా ఇదే పద్ధతిలో చేసుకున్నామంటే అయిపోతుంది అనమాట ఈజీగానే ఎంతసేపు ఫ్రెండ్స్ ఒక్క గంట కేటాయించామనుకోండి మనకి చాలా డబ్బులు సేవ్ అయినట్లే కదా పని కూడా మన సాటిస్ఫాక్షన్ మనమే చేసుకున్నామని కూడా ఉంటుంది అనమాట అసలు మీ అందరికీ యూజ్ అవుతుందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా సేమ్ అదే విధంగా కొలతలు అయితే గీసుకున్నాం కదా ఇక్కడ కూడా మనకైతే అయిపోతుందనమాట ఇంకెంతే ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళు కూడా చాలామంది పెట్టించాలి అనుకుంటున్నారు వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అయితే నేను అయితే వీడియో షేర్ చేశాను ముఖ్యంగా మా వాళ్ళు అయితే అంటే మా కాలనీలో వాళ్ళు వీడియో డెమో తిగి మేము కూడా యూజ్ అవుతుంది అని చెప్పారు ఫస్ట్ అయితే హ్యాపీ అనమాట వాళ్ళు వీడియో తిమ్మున్నారు కదా అని చెప్పి సరే యూజ్ అవుతుంది అని చెప్పి వీడియోని అయితే తీస్తున్నాను అనమాట ఇంకా చాలామందికి కూడా యూజ్ అవుతుందని అయితే నమ్మ నమ్మకంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇలా అనమాట కొలుచుకుంటూ ఉన్నారు కదా అదేవిధంగా సేమ్ అయితే మనకి కొట్టడం జరిగింది చూసేశారు కదా సేమ్ ఫ్రెండ్స్ ఫైనల్ అలాగే ఇన్ని విండోలు ఉంటే అన్ని విండోలకి ఇలాగే కొట్టుకుంటే సరిపోతుంది మనకి మెయిన్ డోర్స్కి అయితే ఇది కుదరదు ఎందుకంటే మనం తీస్తూ వెళ్తూ ఉంటే దోమలు పడతాయి కదా ఇంకొక విధంగా కొట్టుకోవాలంట ఇప్పుడైతే మనం అన్ని విండోలకే కొట్టేశాము అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకైతే సేమ్ ఇంకా అయితే పెట్టేశామనమాట నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇలా ఉంది మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్